కాదు, అదే చెప్తున్నాను ఏమిటంటే ఈ రికార్డింగ్లు కాదమ్మా, రికార్డింగ్లు పంపించడం, శేఖర్ భాషాకి గతంలో ఉండే అమ్మాయిలతో ఉండే ఫోటోలు పంపించడం, ఇవి మీరు చేశారు. అయితే ఇది లాగడం ద్వారా ఏం జరుగుతుంది అంటారు, వాట్ ఆర్ యు గోయింగ్ టు ప్రూవ్? నాకు విక్టిమ్స్ నాకు చేస్తున్నారండి. నాకు నాకు శేఖర్ భాషపైన 1% కూడా ఇంట్రెస్ట్ లేదండి. నాకు సపోర్ట్ చేస్తున్న చిట్టిబాబు సార్ ని నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు నంబర్ దొరకడము, లేకపోతే అది కూడా అవ్వలేదండి. నేను శేఖర్ భాషపైన ఎందుకు చేస్తాను? నాకు విక్టిమ్స్ అక్క అని నాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీప వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయిందండి, వాళ్ళ సిస్టర్, వాళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారండి. నేను ఏది కూడా నా సైడ్ నుంచి నేను చేయలేదు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు మస్తాన్ సాయి మీద కేసు పెట్టారా? అవునండి, పెట్టాను. మస్తాన్ సాయి మీద కేసు పెట్టే టైంకి మీరు రాజ్ చరణ్ విడిపోయినా కూడా, అంటే విడిపోయిన టైంలోనో లేకపోతే మీకు వేరే రిలేషన్షిప్ ఉందనో ఒక ఆరోపణ వినిపిస్తుంది అప్పటికే. కాబట్టి అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను కూడా అంటే, నన్ను సెక్షువల్ అసాల్ట్ చేశాడు. మస్తాన్ సాయి పైన కేసు నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను, బట్ తీసుకుందాం అని అనుకున్నాను ఒక పాయింట్లో. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కి థ్రెట్ ఉండింది, అండ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టమని చెప్పింది రాజ్ తరుణ్. మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి ప్రోత్సహించింది రాజ్ తరుణ్ అండి. సో అది 100% నిజం. యా, బట్ వై డు అంటే నన్ను పెళ్లి చేసుకోమని, మస్తాన్ సాయిని ప్రేమించమని పెట్టిన కేసు కాదండి. ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మొదలైన అంతే కదా వీళ్ళందరూ. మస్తాన్ సాయి ఎప్పటి నుంచి పరిచయం నీకు ఈ మధ్యే కదా? అంటే గత 9 ఏళ్ళు మీరు కలిసి ఉన్నప్పుడు ఏమీ లేదు, వీళ్ళు ఎంటర్ అయినాక స్టార్ట్ అయ్యింది. అంటే లావణ్య, ఫ్రాంక్గా అంటే ప్రపంచానికి కొద్ది గొప్ప న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మీరు రాజ్ చరణ్ మీ డైరెక్షన్స్లో మూవ్ ఆన్ అయ్యారు. అంటే మీరు మీ జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు, అండ్ రాజ్ చరణ్ తన జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు. అయితే మధ్యలో మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం మీ దగ్గర ఇరుక్కున్న తర్వాత మీరు రాజ్ చరణ్ కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తారా, అతను కావాలని ఒక భావన కలుగుతుంది? ఫ్రాంక్లీ ఈ రోజుకి కూడా అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ పైన ఫైట్ చేస్తున్నాను మ్యామ్, అది నిజం. బట్ అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ని ఇన్వాల్వ్ చేయాలని నేను అన్నాను. రాజ్ తరుణ్కి నిజంగా డ్రగ్స్తో సంబంధం లేదు. రాజ్ తరుణ్ అలా డ్రగ్స్ ఎంకరేజ్ చేయడు మ్యామ్, కోపం ఉంది కదా అని రాజ్ తరుణ్కి ఇంత సంబంధం ఉందని కూడా నేను చెప్పను. రాజ్ తరుణ్ అతను ఎలా ఫాలో అయ్యేవాడు, నన్ను అలాగే కాపాడుకుంటూ వచ్చేవాడు. మరి 1 ఇయర్ నుంచి ఏమైందో దేవుడికే తెలియాలి, రాజ్ తరుణ్కే తెలియాలి. నేను వద్దు లావణ్య, ఇంకా నాకు నువ్వు వద్దు, ఐ వాంట్ టు మూవ్ అన్న నాకు నోట్తో చెప్పుకుంటే వెళ్ళిపోయేదాన్ని మ్యామ్. డ్రగ్స్ సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్కి నాకు సంబంధం లేదు మ్యామ్. రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందమ్మా? అది కూడా లేదు మ్యామ్. రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందా? ఉంది, ఉంది. అది ఎప్పుడు తెలిసింది నీకు రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయి తోటి బంధం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? 2017-18 నుంచి తెలిసింది సార్. అప్పటి నుంచి మరి అప్పటిదాకా ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నాం? మరి ఇన్నాళ్ళు మరి ఇన్నాళ్ళు నేను నమ్మి వచ్చానండి. ఏది ఏమైనా సరే రాజ్ తరుణ్ చెయ్యి వదలొద్దు. నేను ముసల్దాన్ని అయినా సరే అతనే నా మొగుడండి. ఇప్పుడు బయట ఉన్నా సరే, విడిపోయినా సరే, లేదా ఫోటోకి దండేసుకొని చచ్చిపోయాడు అనుకుంటాను కానీ అతనే నా మొగుడండి. కాదు లావణ్య, సరే మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, దట్స్ ఫైన్, వి రెస్పెక్ట్ యువర్ ఇది. లేదు మ్యామ్, నేను చిన్న వయసులో అతను వచ్చేసాను మ్యామ్. నాకు ఇప్పుడు గడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నా లైఫ్ గడవట్లేదు. కానీ మీరు చేస్తున్న ఒక నిమిషం, మీరు మీ కేసు జెన్యున్ అని మీరు నమ్మితే, వాళ్ళ ఫోటోలు చిన్నప్పుడు స్కూల్లో వాడుకో ఫ్రెండ్ కొరికిన వీడియో ఇది, ఇంకేదో చేసిన ఇది అని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ తాలూకు మీరు సేకరించి అందరికీ మీడియాకి పంపిస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని మళ్ళీ మీరు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నారు, యువర్ మిర్రరింగ్ ఈచ్ అదర్, ఇది ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ పంపిస్తారు ప్రీతి వాళ్ళ మదర్ది, ఇంకా మస్తాన్ సాయి ఒక మాట జెన్యున్ గా మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి చేయటానికి ఇది ప్రతి వాళ్ళు చేసిన దానికి రిప్లైగా ప్రతిఘటన, వాళ్ళు చేసిన యాక్షన్కి రియాక్షన్. ముందు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి చేయాలి, నాకు తెలిసి ఈ అమ్మాయి ముందు వీడియో రిలీజ్ చేయాలి. వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడైతే ఈ అమ్మాయిని బద్రాం చేయాలని ప్రయత్నిస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, చేయలేదండి. ఫస్ట్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు పైన కేసు పెట్టానండి. నేను చూస్తున్నా, వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిని బద్రాం చేయాలనో రిటార్ట్ తీసుకుంటుంది. ఎవరైనా ఇస్తారు, నువ్వైనా ఇస్తే నేను రిటార్ట్ తీసుకోకుండా సైలెంట్ గా ఉంటే వాళ్ళు జెన్యున్ అయిపోతారు కదా, వాళ్ళ మాటలు అబద్ధాలు నిజాలు అయిపోతాయి, అందుకని రిటార్ట్ అయింది. సో రిటార్ట్ అవ్వడం, ఈ రిటార్ట్ అవ్వడం అతను వాళ్ళు చేయటం, నువ్వు చేయటం, ఈ రిటార్ట్ అవ్వడం ఎవరు నష్టపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావమ్మా నువ్వు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరి జీవితాలు నష్టపోతున్నాయి? మీ ఇద్దరు చేయటం వల్ల మీ ఇద్దరే నష్టపోతున్నారు
అది నువ్వు ఆలోచించుకోవాలి, రాజతరుణ్ ఆలోచించుకోవాలి. రాజతరుణ్ కెరియర్ దెబ్బతింటుంది, పర్సనల్గా ఒక హీరోకి పర్సనల్ ఇమేజ్ పబ్లిక్లో దెబ్బతిందంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది, కెరియర్ దెబ్బతింటుంది. ఇది చరిత్ర, సినిమా చరిత్రలో జరిగే ఉన్న నగర సత్యాలు. అలా నువ్వు బజార్ను పెట్టుకుంటా వల్ల తన దగ్గరికి ఒకవేళ మనసు మారి రావాలన్నా కూడా నువ్వు ఇలాంటి చేయటం వల్ల ఆ అడ్డుగోడలు నువ్వే నిర్మించుకుంటూ అవటంలా. ఇంకా తను ఒకవేళ మనసు మారి ఇవాళ కావచ్చు రేపైనా మనసు మారి రావాలన్నా కూడా నువ్వు రానివ్వకుండా నువ్వు అడ్డుగోడలు నిర్మిస్తున్నట్టు అవటంలా. సో ఈ రెండింటి వల్ల ఇద్దరు నష్టపోతున్నారు. అది అర్థం చేసుకో, నేను తప్పుకి నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నేను శిక్ష కూడా అనుభవిస్తానండి. నేను నేను షేర్ చేసిన అయ్యుండొచ్చు, బట్ నేను రెసిప్రికేట్ అవుతున్నాను సార్. నేను రాష్ట్రానికి నెగిటివ్ అవ్వట్లేదు. శేఖర్ భాష, నేను ఒక ఆడదాన్ని అంటే నేను శేఖర్ భాష నన్ను వచ్చి నాకు పిల్లలు పుట్టారు అని మాట్లాడుతూ నా పర్సనల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. రాస్తారని మాట్లాడమనండి సార్, అతను ఎక్కడో బయట కూర్చొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పంపించి మాట్లాడుతున్నాడు సార్, అది ఎంత అవమానపరంగా అంటే మొన్న కూడా త్రీ డేస్. శేఖర్ భాష అనే వ్యక్తిని వాట్ యు సే 100% అతను కొట్టింది కూడా నేను ఎండార్స్ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అలాంటి మగవాడిని ఒక స్నేహితుడిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి సహాయపడవలసిన వాడు, విషం ఇంకా వాళ్ళలో విషం నింపేవాడు వాడు స్నేహితుడు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అలాంటి వాడిని ఏమి చెప్పినా దేంతో కొట్టినా తప్పు లేదు. వాట్ యు డిడ్ ఇస్ 100% రైట్ యాజ్ అ ఉమెన్, యు హావ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్, ఐ సపోర్ట్ ఇట్. లావణ్య, లావణ్య ఒక లావణ్య, ఇప్పుడు ఇంకా అర్థం కాని విషయం, మిమ్మల్ని వై డిడ్ ద పోలీస్ సడన్లీ టేక్ యూ ఇన్ టు కస్టడీ? అంత పరిధి ఉండే పోలీస్ అయితే, అంటే నిజంగా చెప్తున్నాను, అంత ఎవరైనా ఎవరినైనా ఎప్పుడైనా ఇలా ఎత్తుకెళ్ళిపోయి రిమాండ్లో పెట్టుకోవచ్చు అంటే అది కొంచెం అర్థం కావట్లేదు. డీప్గా మాట్లాడదామా మ్యామ్, ఈ కేసు గురించి ఒకసారి డీప్గా మాట్లాడదామా మ్యామ్? చెప్పు. సో మ్యామ్, నేను మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తాను, ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చదువుతారా మ్యామ్ ప్లీజ్? మీరు ఒకసారి మా టీంకి పంపించండి, మీరు మా టీం నంబర్ ఉంది కదా. లావణ్య, ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసు ఎక్కడ వరకు వచ్చిందండి? క్వాష్ చేసాము, నాకు అగేన్స్ట్ గా ఎవిడెన్సెస్ లేవండి, ఉండవు కూడా, నేను ఎప్పుడు ఆ పని చేయలేదు మ్యామ్. బట్ ఎందుకు మరి ఇంతమంది వాళ్ళ వాళ్ళ జీవితాలు కాదమ్మ, వాళ్ళ భవిష్యత్తులు మ్యామ్. డ్రగ్స్ అన్నది చాలా సెన్సిటివ్ అండ్ చాలా సీరియస్ ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నేను ఒకరిని కత్తితో పొడిచాను, మర్డర్ కేసులో అయినా బయటకు వస్తున్నారు, కానీ ఎన్టీపీఎస్ యాక్ట్ లో రావట్లేదు మ్యామ్. ఇప్పుడు ఉదయ్ గానీ, ప్రీతి గానీ, ఇంకోళ్ళు గానీ ఎందుకు మీకు అగేన్స్ట్ గా ఇవాళ నిలబడి మీడియా ముఖం, ఎందుకంటే మీరు బలవంతంగా ఇచ్చినా వాళ్ళు ఎలా తీసుకున్నా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందని నిజంగా అది జరగలేదు. నేను దేనికి కప్పిపుచ్చుకోవాలండి ప్లీజ్? మరి ప్రీతి వెళ్ళి కేసు పెట్టింది, మరి కేసు ఎందుకు తీసుకోలేదండి? ఎక్కడ తీసుకోలేదు? పోలీస్ స్టేషన్ లో. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రీతి అండ్ ఉదయ్, కంప్లైంట్ తీసుకోలేదు మ్యామ్. పోలీసులు తీసుకోలేదు, రిజెక్ట్ చేశారు. ఏమి రిజెక్ట్ చేశారు కంప్లైంట్? అంటే బికాజ్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ ఎవిడెన్స్ అండ్ ఫీల్ అయ్యారేమో. బట్ బికాజ్ ఇట్స్ నాట్ ట్రూత్ మ్యామ్, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఐ డోంట్ థింక్ ద పోలీస్ కెన్. ఇప్పుడు ఒక బాధితులు ఎవరైనా వెళ్తే అమ్మ స్టేషన్ కి, మీరు వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఒక ఒక ప్రైమా ఫేసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి తా ఉంటే తప్పకుండా అది నోట్ చేసుకుంటారు. అది ఎఫ్ఐఆర్ అవడానికి దే ఆస్క్ ఫర్ మోర్ దిస్ థింగ్. కానీ ఎలాగైతే మరి అలా పోలీసులు ఎలా అయితే కేసు తీసుకోలేదో, మరి మీ పైన కేసు ఎలా తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేశారు? నేను చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ శేఖర్ భాష తీసుకుందామండి. శేఖర్ భాష చెయ్యరు కిందని ఇప్పుడు ఏదైతే ఇలా కట్టుకట్టుకొని వస్తున్నాడు పచ్చి అబద్ధం. అతని పైన నలుగురు వ్యక్తులు వచ్చారు, తర్వాత ముగ్గురు అన్నాడు, అది అసలు జరగలేదండి. వాళ్ళ ఇంటి ఒకసారేమో స్టూడియో దగ్గరకు వచ్చి కొట్టారంటాడు, ఒకసారేమో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టారంటాడు. కాంటినెంటల్ హాస్పిటల్ కూడా మేము కాల్ చేసి, ఏంటి మీ హాస్పిటల్ ఫేక్ దీన్ని సబ్మిట్ ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే, శేఖర్ భాషను హాస్పిటల్లో నుంచి పంపించేశారండి. అతను చేయికి ఏం డ్యామేజ్ అవ్వలేదు, అతను కొట్టలేదు. అతను పెటిషన్ రాసిచ్చాడు, నేను పెటిషన్ రాసిచ్చాను, పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. బయటికి ఆంధ్రప్రభ ఆర్ జీ న్యూస్ వాళ్ళు కెమెరాస్ ఫుటేజ్ ఇవ్వకపోవడం కరెక్టే, కానీ పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఫుటేజ్ చూసిన తర్వాత నా కేసు తీసుకున్నారు మ్యామ్.